అధికారులు ఉన్నప్పుడు ఆయన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా విపరీతంగా మీ మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ మిమ్మల్ని అసలు ఒక రకంగా అయితే ఒక పిశాచి పెట్టాడు మిమ్మల్ని. కానీ ఈరోజు ఆయన సరే మీ జోలికి రావట్లేదు ఏదో ఆయన ఆయన చేసుకుంటే ఇప్పుడు బీసీ గళాన్ని ఎత్తుకున్నారు. సో తీర్మాన్ మల్లన్ అంటేనే తెలంగాణలో ఒక హాట్ టాపిక్ అప్పుడు గురించి ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో ఏంటి నిజంగా ఆయన వ్యవహార శైలి ఈరోజు సొంత పార్టీలో ఇలా మాట్లాడినందుకు మీరు చూశారు ఆల్రెడీ. పైగా బీసీ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఇప్పుడు ఆయన కొత్త అవతారం ఎత్తారు, దీని వెనకాల ఏం మర్మం ఉందని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ యువర్ టీవీ వర్స్కు రవి గారు. ఒక రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో. చెప్పండి. ఒకటి, తీన్మార్ మల్లన్న గారు జూన్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచారు. గెలిచారు. గెలిచే ముందు ఆయన బీసీ పాలసీ మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొచ్చనేశాడు బీసీ గురించి మాట్లాడలేదు. ఆయనకి ఇచ్చిన పీరియడ్, ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయింది, గౌరవ పల్లరాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక రావడం వల్ల ఆయన గెలిచారు. ఆయన నెక్స్ట్ జూన్ వరకు ఆయన కంప్లీట్ అవుతుంది ఆయన పీరియడ్. ఇప్పుడు ఏంటంటే, తీన్మార్ మల్లన్న గారికి రేవంత్ రెడ్డి గారికి ఒప్పందం ఉంది. ఏమని ఒప్పందం ఉందంటే, నువ్వు అట్లనే మొరుక్కుంటావో, నువ్వు బీసీలు సమ్మేళనాలు పెట్టుకుంటావో, నేను నిన్ను ఏమనుకుంటా పోతా, మనం ఇచ్చిన హామీలు పక్కకెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ పాలసీస్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ పాలసీ చేయకుండా ఉంటే గౌరవ తీన్మార్ మల్లన్న గారు గెలిచి ఇప్పటికి 6 మంత్స్ అవుతుంది. ఏ ఒక్కరోజు స్టేట్మెంట్ ఇయ్యరు. ఎవరు ఇయ్యరు? వాళ్ళ మంత్రులు ఇయ్యరు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఇయ్యడు, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇయ్యరు. ఇంకొకటి, ఇక్కడ ఇంటెలెక్చువల్స్ అని ఉన్నారు కొంతమంది, కుహానా మేధావులు. కుహానా మేధావులు అసలు నేను ఏమంటున్నానంటే, ఈ భారత రాజ్యాంగంలో, ఈ తెలంగాణలో మల్లన్నకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా, జ్ఞానం లేక మాట్లాడుతున్నాడా? ఓన్లీ 3 కులాలు అంటేనే బీసీలు కాదు, బీసీలు అంటే 120 కులాలు ఉన్నాయి. ఆ 120 కులాలల్లో సంచార జాతులు ఎన్నున్నాయి, సేవా కులాలు ఎన్నున్నాయి, ఉత్పత్తి జాతులు ఎన్నున్నాయి, నీకేమైనా దాని మీద అవగాహన ఉన్నదా? నీకు అవగాహన ఉన్నవాడిని అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీనా, లోకల్ బాడీ ఎమ్మెల్సీలో గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్సీవా? ఆ రెండింటి క్లారిటీ ఇవ్వండి. నేను కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో మీద మాట్లాడుతున్నాను, స్టాండ్ ఇవ్వండి. మీరు ఏ కాన్సెన్సీలో పోయి ఆ కాన్సెన్సీలో బీసీ వాదం ఎత్తుకోవడం అనేది సరే, దట్ నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే నేను కూడా ఒక బీసీగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ దేశానికి మూలవాసులం, ఈ దేశాన్ని పరిపాలించిన మేము ఈరోజు ఉన్నత వర్గాల కబందాస్తాల్లో మేము కనుమరుగైతున్నాం. కాబట్టి బీసీ వాదం అనేది రావాలి. ఎప్పుడు రావాలి? ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఒక బీసీ వేదిక ఉన్నదా? ఆయన బీసీ క్యాండిడేట్ అంటే, ఇక్కడ భారతదేశంలో 77 ఏళ్ళ స్వతంత్రంలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇది ఒక సంవత్సరం వీళ్ళు గడిచింది. ఈ 79 ఏళ్ళల్లో కనీసం అవగాహన లేని మాట్లాడుతున్నాం మల్లన్న. మీకు అవగాహన ఉంటే ఓన్లీ 3 క్యాస్ట్లే ఈరోజు బీసీ కులాలలో 3-4 క్యాస్ట్లే రాజకీయంగా ఎదిగినాయి, ఎకనామికల్గా ఎదిగినాయి. వాటి గురించి మీరు మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉప ఎన్నిక వచ్చిన తర్వాత మీరు గెలిచిర్రు, మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఎమ్మెల్సీగా, రాజీనామా చేసి మాట్లాడండి బీసీల గురించి, మీకు నిజాయితీ అవుతుంది అప్పుడు. ఒకవేళ కాదు, ఇవాళ మీ పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఇన్ని కోట్లు సంపాదించిండంటారు. పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు గత 15-20 ఏళ్ళకెళ్ళి A1 కాంట్రాక్టర్, ఆయన ఎట్లా సంపాదించుకున్నా అనేది ఆయన మొన్న జరిగిన ఈడీలో వాళ్ళు చెప్పాలి, లేదా మీ మోడీ చెప్పాలి, లేదా మీ కేడీ చెప్పాలి. రేవంత్ రెడ్డి మోడీ చెప్పాడు, కేడీ చెప్పాడు, రేవంత్ చెప్పాడు, ఎవరు చెప్పకుండా అసలు ఆయన ఇంట్లో జరిగిన పైసలన్నీ వాళ్ళు మిషన్లు పట్టుకుపోతున్నా టీవీలలో చూసినాం. నేను మన తీన్మార్ మల్లన్నకు సూటిగా కొచ్చనేస్తున్నా. నెక్స్ట్ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడని చెప్పారా? ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ జూన్లో ఎలక్షన్ వస్తుంది, ఎందుకంటే ఆ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. ఇవ్వడన్నందుకే మీరు ఫైట్ చేస్తున్నారా? నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు రేపొద్దున రాజీనామా చేసి ఒక బీసీ ఐక్యవేదికను, ఒక బీసీ సంఘాన్ని రిజిస్టర్ చేసి బీసీల మీద కొట్లాడండి. అది లేదు. అసలు బీసీలు ఈ రాష్ట్రంలో సంచార జాతులు ఏ విలేజ్లో ఉన్నాయి, ఉత్పత్తి జాతులు ఎక్కడ ఉన్నాయి, అవి లేకుండా మీరు బీసీలకు సంబంధించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడతానంటారు. బీసీల గురించి మల్లన్నకు పూర్తి అవగాహన లేదు. ఆయన రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతాడు పోయి అంతే. ఎందుకు చదువుతుందంటే, నల్గొండ రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్టే చదివితే మరి ఈ రాష్ట్రానికి రేపు ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ ఎందుకు అంటాడు అన్నమాట? అది వాళ్ళ ఇద్దరి మధ్య ఒప్పందం. నువ్వు మొరుక్కుంటావో నేను కరుచుకుంటూ వస్తా. ఎక్కడ కరుచుకుంటూ వస్తా? రేపు నాకు 8 తారీఖు నాడు నా జన్మదినం ఉన్నది, నేను అక్కడి నుంచి అట్లా పోతా వల్లిగొండ మీదకి వెళ్ళి, కోనగిరి మీదకి వెళ్ళి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మూసీ మీద పాదయాత్ర చేయాలనుంటే మీ ఆడిటర్లను, మీ లా డిపార్ట్మెంట్ ఉంది కదా, బీసీసీకి లా డిపార్ట్మెంట్, మీరు అందరి చేతుల బుక్కులు పెట్టుకోండి, పెన్నులు ఇవ్వండి. మీరు ఇచ్చిన హామీలు
మీరు ఇచ్చిన హామీలను రాసుకుంటూ గ్రామాలల్లో ఎంత ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది, ఏ గ్రామంలో 2500 అయినాయి, ఏ గ్రామంలో కేసీఆర్ కిట్ రావట్లేదు, ఏ గ్రామంలో రైతు బీమా రావట్లేదు, ఏ గ్రామంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, ఎంతమంది బస్సు చూపిస్తారు ఎక్కడ, మొత్తం సినిమా స్క్రోప్ ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు స్క్రోప్ లెక్క ఆ స్క్రోప్ చూపిస్తున్నారు. ఇవాళ పత్తేరుకునే వాళ్ళు కూలికి పోయే వాళ్ళు బస్సులు ఎక్కరు సార్. ఇక్కడ ఓన్లీ సిటీలో వరంగల్ సిటీ, కరీంనగర్ సిటీ, నిజామాబాద్ సిటీ, హైదరాబాద్ సిటీలో రెగ్యులర్ అప్ అండ్ డౌన్ చేసుకునే ఎంప్లాయీస్ ఆధార్ కార్డు పట్టుకుని ఎత్తున్నారు. అది సంక్షేమం కాదు. సంక్షేమ పథకాలు అంటే అలా ఉంటాయా? సంక్షేమం అంటే మీ మీ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన మేనిఫెస్టోలను సాంప్రదాయం ప్రకారం మీరు ఇవ్వాలి. అవి పక్కన పెట్టేసి ఒకరోకి ఈయన మొరుక్కుంటూ పోతారు. ఇప్పుడు 11 నెలలు ఏంది సార్, వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా, టైం ఇవ్వచ్చు కదా. 11 నెలలు మీరు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం, అది మీరే చెప్పాలి. మీ తరపు నేను చెప్తాను. మీరే వాళ్ళు ఏదో మేమేదో లంకి బిందులు ఉంటాయి అనుకుని వచ్చాం, మాకు లంకి బిందులు ఓన్లీ ఖాళీ బిందులు. నేను ఏమంటున్నానంటే మీరు అడిగకొచ్చా నాకు అర్థమైంది. గత ప్రభుత్వం 2023-24-25 కాగ నివేదిక ప్రకారం మేము 2 సంవత్సరాల చేసిన అప్పు 91,000 కోట్లు, వీళ్ళు 10 నెలల్లో చేసిన కోటు 97,000 కోట్లు. అంటే ఒకవేళ కేసీఆర్ గారు 3 లక్షలు 4 లక్షల అప్పు చేసి అభివృద్ధి సంక్షేమాన్ని ఎట్లా రన్నింగ్ చేయించిండో, మీరు ఈ 5 ఏళ్లలో దాదాపుగా 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు. 10 నెలలు డివైడెడ్ బై దాదాపు 50 నెలలు వస్తుంది. అంటే మీరు నెలకు అడుకో నుంచి ఎంత తీసుకుంటారు, ప్రపంచవ్యాప్తం నుంచి ఎంత తీసుకుంటారు, ఏం అర్థం కాని పరిస్థితిలో ఒకవేళ నిజంగానే మేము ఎక్కువ అప్పులు చేసినట్టయితే కేంద్రంలో బీజేపీ ఉంది, కాగుంది, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మేము అప్పులు చేయాలి, మేము అప్పులు చేయడానికి మా ఇష్టారాజ్యంగా ఇవ్వరు. మేము అప్పులు తీసుకొచ్చిందంటే మీరు మూసి మీద అప్పు తీసుకొస్తారు 150,000 కోట్లు అంటారు. అది మూసి ఉత్పాదక రంగమా? అక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా? మేము ఉత్పాదక రంగం మీద యాదాద్రి డెవలప్మెంట్, జయపూర్ డెవలప్మెంట్, కాళేశ్వరం ప్లాంట్లు పెట్టినాం. మేము ఉత్పాదక రంగాల మీద పెట్టినాము, జీడిపి నెంబర్ 1 పెట్టినాం, పర్ క్యాపిటల్ నెంబర్ 1 పెట్టినాం. మీకు దాని మీద అవగాహన లేకుండా మీరేం ఇప్పుడు తీర్మార్ మనలో ఒక డైవర్ట్ కేసు, ఈ కొండ సూర్యదే ఒక డైవర్ట్ కేసు, ఈ పోయిన ఎమ్మెల్యేలు ఒక డైవర్ట్ కేసు, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఆ ఆంధ్రలో చెప్తారు కదా ఆ సీను ఒక ఆమె చూడు ఆ స్కీన్ లెక్కుంది అంత కథ. దువ్వాడ శ్రీనివాసు ఆ లెక్క లెక్కుంది. ఎందుకంటే అవగాహన లేకుండా నేను మాట్లాడిందంటే క్లారిటీ ఉంటే మీరు ఒక జర్నలిస్ట్ మీరు చెప్పండి. లేదు అంటే మీరు ఆరోపణలు చేస్తున్నారా, నిజాలు ఉన్నాయా అనేది ప్రజలు తెలుసు. ప్రజలు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రజలు అమాయకులు కాదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ పోయింది, మళ్ళీ డిసెంబర్ వస్తుంది. మీరు చెప్పింది మీరు బడ్జెట్ లో కేటాయించింది 31,000 కోట్లు అంటున్నారు. మీరు చేసింది 17 డిసెంబర్ 9 పూర్తిగా చేస్తానన్నారు. మీరు ఇప్పుడు ఇచ్చింది 22 లక్షల మంది రైతులకు 17,800 కోట్లే ఇచ్చారు, ఇంకా 14,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. మీరు ఇండియా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి సోషల్ మీడియాలో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తిడతారు. కావాలంటే మీకు ప్రూఫ్ తీసుకోండి, దాని మీద క్లారిటీ లేదు సార్. సోషల్ మీడియా ఎప్పుడైనా మీరు మాట్లాడతానని కాముకున్నాను, నేను మాట్లాడేది మీరు చెప్పండి. భారతదేశం సోషల్ మీడియా అనేది అందరూ సోషల్ మీడియా గురించి చెప్పండి ప్రామాణికంగా. నేను ఏమంటున్నానంటే ఎందుకు తిడుతున్నారంటే మీరు 420 స్కీములు 6 గ్యారంటీలు ఇచ్చారు, దాంట్లో మీరు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. ఎందుకు గ్యాస్ వస్తూనే ఉంది కదా సార్, చాలా మందికి అవుతుంది. తెలంగాణలో 1 కోటి 20 లక్షల కుటుంబాలు ఉంటాయి. 90 మొత్తం కుటుంబాలు 1 కోటి 20 లక్షల కుటుంబాలు ఉంటాయి. 93 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. మీరు ఇస్తుంది 22 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ 500కి ఇస్తున్నారు, మిగతా 80 లక్షల మందికి ఎవరికి ఇవ్వడం లేదు. అంటే లబ్ధిదారులకు ఇస్తారండి అందరికి? సార్ నేను చెప్పేది లబ్ధిదారుల గురించి చెప్తున్నా. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లబ్ధిదారుడు, వైట్ రేషన్ కార్డు అథర్డ్, అది బియో ప్రాపర్టీ లైన్. నేను 93 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు ఉంది, మీరు ఇస్తున్నది 22 లక్షలు 22,14,000 మందికే మీరు సబ్సిడీ ఇస్తున్నారు. కావాలంటే మీరు ఈ డెబిట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పుడు మేము 200 ఉన్న స్కీమ్ మహిళలకు 200 వృద్ధాప్య పెన్షన్ ఉంటే 2,000 చేశారు. మేము 2,000 ఇస్తే వాళ్ళేంది 2,000 ఇచ్చే 4,000 ఇద్దాం అన్నాడు, దాని గురించి మాట్లాడలేదు. మీరు ఇచ్చిన హామీలు మొత్తం పక్కకి వెళ్ళిపోయినాయి. ఇలా డైవర్ట్ పాలిటిక్స్ తెలంగాణలో ఏంటంటే తీర్మార్ మరణ పాలిటిక్స్, కొండ సూర్యక పాలిటిక్స్, మూసీ పాలిటిక్స్, హైడ్రా పాలిటిక్స్, ఇవే పాలిటిక్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా
ఉంటది వాక్చాతుర్యం అంటారు. అంటే వేరే పార్టీలలో ఉండదా? ఎందుకు ఉండదు? అంతర్గత ప్రజలు వాళ్ళ మానిఫెస్టోలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో రూల్ ఉందా? అంటే కాదు, అంటే అందులో అందరూ ఉన్నారన్న సీనియర్లు కాబట్టి వాళ్ళు నువ్వు ఎగురుతావు నేను గెలుస్తా ఉంటా, నువ్వు ఎగురుతావు నేను గెలుస్తా ఉంటా. ఇదే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారు. మా దాంట్లో మేము భాష, మా భాష, మా గైడ్ లైన్స్, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ 100% మాట్లాడతాం. ఓకే, అంటే మీరు 100% మాట్లాడుతుంది. ఇప్పుడు అధికార పక్షం మీద మీరు మాట్లాడిన దానికి కాదనేది, ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకోరు కదా. ఏది పడితే వాళ్ళ నాయకుడు ఒక నాయకు ఇప్పుడు తీర్మార్ మల్లన్న వాళ్ళ సొంత పార్టీలో ఉన్న అసలు తీర్మార్ మల్లన్న సార్ సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రినే ఆయన మాట్లాడగలిగాడు. అది వాళ్ళ ప్రజాస్వామ్యం, వాళ్ళు మాట్లాడుకున్న కేసీఆర్ బయటకు ఎందుకు వస్తలేడు చెప్పండి. ఒక్కరు చెప్పమన్నారు సార్, అనుకున్న కేసీఆర్ గారు బయటకు ఎందుకు వస్తలేడు అంటే దుర్మార్గం పాలన 10 నెలలు అయింది, ఇంకో 2 నెలలు చూద్దాము, వచ్చినాక చీల్చి చెండాడదాం అని చెప్తారు. మామూలు పండుకుంటేంది, ఇంట్లో పండుకుంటేంది. మీరు ఇచ్చిన అసెంబ్లీకి, మీకు ఎమ్మెల్యే గెలిచినాక అసెంబ్లీకి రావాలండి, సమాధానం చెప్పాలి. చెప్తా, ఇందాక ఆయన ఏమన్నారు, మమ్మల్ని ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే మేము పని బాగా చేస్తామన్నారు. వచ్చి ప్రశ్నించమనండి సార్. వీళ్ళకి కొచ్చనేయాల్సిన కేసీఆర్ అవసరం లేదు, నాలాంటి కార్యకర్త చాలు సార్ వీళ్ళకు. మా లేదే 29 రాష్ట్రాలలో అన్ని దుక్కులు అసెంబ్లీలు ఉన్నాయి కదా, అందరు అసెంబ్లీలకు పోవాలని రూల్ ఏం లేదు కదా, రావచ్చు పోవచ్చు, దాంట్లో గైడ్ లైన్స్ ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళకు 1 ఇయర్ టైం ఇద్దాం, ప్రజలు ఎన్నుకున్నారు కదా, 1 ఇయర్ ఇద్దామని ఆగుతున్నాం. దానికి ఫామ్ హౌస్ లో పండుకుంటేంది, ఇంట్లో పండుకుంటేంది. మీరు లేచినారు కదా, మీరు కరెక్ట్ పరిపాలించండి. మీరు చేతికి ఇచ్చిన కదా, మమ్మల్ని కాదని మీకు ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాంట్లో ఏముంటుంది సార్? రైట్ రైట్. కోటపల్లి నరసింహనాయుడు గారు, నాయుడు గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు మొత్తం చూస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక రైతు నాయకుడు, పైగా మీకు చాలా అనుభవం.